కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కొరియోగ్రాఫర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సైబర్బాద్ ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకున్నారు. గోవాలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతన్ని పీటీ వారెంట్ పై హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ఈ సాయంత్రం జానీ మాస్టర్ ని తీసుకుని హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. రేపు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మరోవైపు జానీ మాస్టర్ భార్య అయేషా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ ని పోలీసులు గోవాలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన జానీ మాస్టర్ భార్య అయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. జానీ మాస్టర్ కు వచ్చిన ఫేక్ కాల్ పై సమాచారం తెలుసుకోవటానికి జానీ మాస్టర్ భార్య వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే గోవా నుండి హైదరాబాద్ కి ఎస్ఓటీ పోలీసులు బయలుదేరారు. ప్రస్తుతం జానీ మాస్టర్ ని గోవాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుండి హైదరాబాద్ కి ఎస్ఓటీ పోలీసులు తీసుకుని వస్తున్నారు. అయితే జానీ మాస్టర్ భార్య అయేషా పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. తనకు వచ్చిన ఒక ఫేక్ కాల్ కి సంబంధించి పోలీసుల దగ్గరకు వచ్చిన నేపథ్యంలోనే, ఆమె ఇచ్చిన సమాచారం నేపథ్యంలోనే జానీ మాస్టర్ గోవాలో ఉన్నాడు అని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుండి ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ని తీసుకురావటం జరుగుతోంది. దీంతో పీటీ వారెంట్ పై హైదరాబాద్ కి ఆయన్ని తీసుకొస్తున్నారు. అయితే ఈ సాయంత్రం జానీ మాస్టర్ ని హైదరాబాద్ కి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సంబంధించిన వివాదం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఈరోజు అజ్ఞాతంలో, దాదాపు 4 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నటువంటి జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ని ఎట్టకేలకు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గోవాలో గుర్తించారు. తన భార్య కొంత ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు దాదాపు 4 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. బెంగళూరు, నెల్లూరుతో పాటు గోవా, అదేవిధంగా లడాక్ ప్రాంతంలో ఉన్నట్లు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన నేపథ్యంలో ఈరోజు గోవాలో ఎట్టకేలకు జానీ బాషాని అలియాస్ జానీ మాస్టర్ని ఎట్టకేలకు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ పీటీ వారెంట్ ద్వారా అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతన్ని పీటీ వారెంట్ ద్వారా హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు జానీ బాషాని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అతని దగ్గర స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అయితే మరోవైపు జానీ బాషా అరెస్ట్ అయిన వివరాలు తెలుసుకున్నటువంటి జానీ బాషా సతీమ్ అని జానీ బాషా భార్య సుమలత అలియాస్ అయేషా కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చింది. దాదాపు 15 నిమిషాల పాటు నార్సింగ్ పోలీసుల దగ్గర నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఎందుకు అరెస్ట్ నిజంగా అరెస్ట్ అయ్యారా లేదా దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకునేందుకు వచ్చింది. కానీ బయటికి వచ్చిన తర్వాత ఆమె, నాకు ఒక ఫేక్ కాల్స్ వస్తున్నాయి, ఫేక్ కాల్స్ గురించి మాత్రమే నేను పోలీస్ స్టేషన్కు వచ్చాను, అయితే ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలు మాత్రం ఆమె బహిర్గతం చేయలేదు. కేవలం తనకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నాయి, తనకు కాల్స్ చేసి బెదిరింపులు గురి చేసింది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చానని మాత్రం జానీ బాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా చెప్తుంది. మరి ఈ కేసుకు సంబంధించిన వివరాల కోసమే ఆమె వచ్చిందా, దీనికి సంబంధించిన పోలీసులు మాత్రం ఆమె ఎందుకు వచ్చింది క్లారిటీ మాత్రం ఇప్పుడైతే పోలీసులు అయితే ఇవ్వడం లేదు. ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా వెళ్ళిపోయింది. ప్రస్తుతము జానీ భాషను మాత్రం అటు గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు అతన్ని తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మరి ప్రొడ్యూస్ చేస్తారా లేదా అతని స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారన్నది మాత్రం ఒక సాయంత్రం వరకు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కేసుకు సంబంధించిన దాంట్లో పోలీసులు చాలా సీరియస్గా దర్యాప్తు కొనసాగిస్తారు. ఇప్పటికే జానీ బాషాపై అటు మహిళా కమిషన్ సైతము బాధితురాలు ఫిర్యాదు చేసింది. 40 పేజీల డాక్యుమెంట్స్ని, ఎవిడెన్స్ని, వాయిస్ రికార్డ్స్ని, వాట్సాప్ చాటింగ్స్ని, మొత్తం ఎవిడెన్స్ మొత్తం కూడా మహిళా కమిషన్ కూడా అందించింది. మహిళా కమిషన్కి అందించే ముందు పోలీసులకు ఫిర్యాదు చేసే ముందే ఫిలిం ఛాంబర్కి కంప్లైంట్ చేసింది. ఫిలిం ఛాంబర్లో ఆమెకు న్యాయం జరగలేదు కాబట్టి నర్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. నార్సింగ్ పోలీసులు స్టేషన్లో అప్పటివరకు అయితే అరెస్ట్ చేయలేదు కాబట్టి నిన్న మహిళా కమిషన్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల్ల శారదను కలిసి ఆమె ఫిర్యాదు చేసింది. ఏకంగా ఆమె జానీ మాస్టర్ చేస్తున్నటువంటి దాదాపు 6 సంవత్సరాల నుంచి ఆమెపై లైంగిక దాడి చేయడం, అదేవిధంగా మైనర్గా ఉన్నటువంటి సమయంలో ఆమెపై సెక్స్వల్ హరాస్మెంట్ చేయడం, వీటన్నిటి అంశాలన్నిటి కూడా నిన్న మహిళా కమిషన్ ముందు ప్రస్తావించింది. ఇక ఆమెతో పాటు మహిళా సంఘాలు కూడా ఆమెకు మద్దతు నిలిచాయి. అటువైపు ఫిలిం ఛాంబర్ సంబంధించిన కొంతమంది అసోసియేషన్ సభ్యులు, అదేవిధంగా సినీ ఆర్టిస్టులు, సీనియర్ ప్రముఖులందరూ కూడా ఇప్పటికే ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే మనం చూసాం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతము
ఆమెకు మద్దతుగా నిలిచారు. జానీ మాస్టర్ అలియాస్ జానీ భాషకు సంబంధించిన దాంట్లో కేసు త్వరగతిన పూర్తి చేయాలి, అతన్ని అదుపులో తీసుకోవాలి, ఖచ్చితంగా ఆమెకు న్యాయం చేయాలి అంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అటు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ కూడా ప్రస్తావించారు. మొత్తం మీద జానీ భాషను మాత్రం ఈరోజు సాయంత్రం వరకు హైదరాబాద్ తీసుకొచ్చి అతను ప్రొడ్యూస్ చేస్తారా లేదంటే రేపు ప్రొడ్యూస్ చేస్తారా మాత్రం ఈరోజు సాయంత్రం వరకు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ సునీల్.